హాయ్, హలో, వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు వాణిస్ కిచెన్ లో సూపర్ అండ్ టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అండి. అదే గోధుమ రవ్వతో హాట్ పొంగల్, చాలా చాలా బాగుంటుంది. రైస్ బదులు మనం ఇందులో వీట్ అనేది యూజ్ చేస్తాము. ఎలా చేయాలి అనేది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. చూసారుగా, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే తింటానికి కూడా చాలా చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడిగా ఉంది, నెయ్యి వేసాను, గుమగుమలా ఆడిపోతుంది అన్నమాట. సో మనం కూడా స్టార్ట్ చేసేద్దాము ఎలాగనేది. ఇప్పుడు ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు ఇట్లా అక్కడక్కడ పొట్టుతో ఉంది, ఇది ఆర్గానిక్ అండి, ప్యూర్ ఆర్గానిక్. సో దానికి బాగా క్లీన్ చేసుకోవాలి, కొంచెం డస్ట్ ఉంటుంది. సో ఆ డస్ట్ క్లీన్ చేసుకోవటానికి ఇట్లా పట్టి క్లీన్ చేసుకోండి. ఇది ఒక పావు గంట వరకు నానపెట్టుకుంటే మనకి పెసరపప్పు బాగా నానిపోతుంది. పప్పు ఎప్పుడైనా కొంచెం బాగా నానితేనే ఈజీగా బాయిల్ అయిపోతుంది. సో 2 టైమ్స్ అయితే నేను వేసుకున్నాను, వాటర్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను అన్నమాట. చూసారా, క్లీన్ అయిపోయింది. దీంట్లో మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్తే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకొని, దీంట్లో మనం గోధుమ రవ్వ అయితే యూజ్ చేస్తున్నాం కదా, జనరల్గా రైస్ యూజ్ చేస్తాము. సో నేను ఇందులో గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నానండి. ఈ గోధుమ రవ్వని దీంట్లో జాయిగా వేయించుకోవాలి. ఇది ఎంత బ్రౌన్గా అయిపోవాలి, అలాగే మంచి ఫ్లేవర్ అన్నమాట, గోధుమల్లో ఉండే ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. నిదానంగా వేయించండి, హడావిడి లేకుండా. సో గోధుమలో ఉండే ఆ ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్స్కి చేసుకోవచ్చు, లంచ్ బాక్సెస్కి చేయొచ్చు. కానీ ఇది వేడివేడిగా తింటేనే దీని మజా అండి, చాలా బాగుంటుంది. రైస్ బదులు మనం గోధుమలు యూజ్ చేస్తున్నాం కనుక హెల్త్కి కూడా మంచిది, డైట్లో ఉండేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేనైతే 2 కప్స్ రవ్వ తీసుకున్నానండి. 2 కప్స్ రవ్వకి 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. రవ్వ అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా వేసేసుకొని, అంటే టోటల్గా మనకి 3 కప్స్ అయిందండి. 3 కప్స్కి మనం 8 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. కుక్కర్లో అనుకోండి ఒక 6 కప్స్ వేసుకుంటే సరిపోద్ది, బట్ నేను కుక్కర్లో కాకుండా విడిగా చేస్తున్నాను. విడిగా చేయటం వల్ల టేస్ట్ కూడా మారుతుంది, చాలా బాగుంటుంది. దీంట్లో అల్లము, అలాగే అల్లం అంటే అల్లం తరుగండి, అలాగే మిరియాలు వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే ఇట్లా బాయిల్ అయిపోతుంది అన్నమాట. చూసారా, బబుల్స్ లాగా వస్తుంది. ఇట్లా జారుగా ఉన్నప్పుడు తీస్తేనే మనకి పోపు వేసి అన్నీ అయ్యేప్పటికీ చల్లారుతుంది కదా, మనం తినే టైంకి కొంచెం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. సో ఇట్లా జారుగా చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా కూడా చేస్తారు, బట్ జారుగా అయితేనే చాలా చక్కగా ఉంటుందండి. సో నేనైతే జారుగా చేసుకుంటాను. ఇది గుళ్ళో ప్రసాదాలుగా ఇవ్వచ్చు, లేదంటే మనం ఎప్పుడన్నా దేవుడికి పెట్టుకున్నప్పుడు నైవేద్యంగా కూడా మనం చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాను, అలాగే ఇప్పుడు పోపు వేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ పోపు అండి ఇది. బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఘీ మీ ఇష్టం అండి, ఎంత వేసుకుంటానంటే అంత వేసుకోండి, ఎందుకంటే ఆ ఘీ ఫ్లేవర్తోనే మనకి ఇది చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. నచ్చిన జీడిపప్పులు వేసుకోండి, ఇట్లా జీడిపప్పులు వేసుకొని జీడిపప్పులు కూడా ఎర్రగా అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఆ ఘీలో ఇట్లా మెల్లగా వేయించుకోవాలి. అసలు నిజంగా ఇది తింటే అండి అసలు ఏ బ్రేక్ఫాస్ట్ కూడా ఎంత యమ్మీగా అనిపించదు అని అనిపిస్తుంది. దీంతో చట్నీస్ ఏమైనా చేసుకొని తినొచ్చు, పల్లీ చట్నీ కానీ కోకోనట్ చట్నీ కానీ. సో మనకైతే జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా లైట్గా వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం మిరియాలు ఆల్రెడీ యూజ్ చేసాం కదా. నిజంగా ఇది మిరియాల ఫ్లేవరు ఈ పచ్చిమిరపకాయలు. అలాగే కరివేపాకు, కరివేపాకు కూడా వేసి పోపు వేసుకోవాలి. రెగ్యులర్గా తినే పొంగల్ కంటే ఈ పొంగల్ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టండి. పోపు అయితే వేసేసుకున్నాను, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని బ్రేక్ఫాస్ట్లతో మీకు మీ ముందరకు వస్తాను నేను, నన్ను ఎంకరేజ్ చేయండి. చూసారా ఎంత జారుగా ఉందో, మా అసలు నాకైతే నోరు ఊరిపోతుందండి, తినేయాలి వెంట వెంటనే అని చెప్పి.
ఇవి యాక్చువల్గా ఇలాంటివి నేను సాటర్డేస్ అలా ప్రిపేర్ చేస్తానండి. దేవుడికి నైవేద్యంగా పెట్టినట్టు అయిపోతుంది, నేను బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది.